ఏంటి బ్రో, పెద్ద యుద్ధమే చేస్తున్నావే, ఏంటో సర్చ్ చేస్తున్నావు? ఇదా, నేను జాబ్కి అప్లై చేయాలి బ్రో. అక్కడ నా ఫోటోని అప్లోడ్ చేయాలి. అయితే అక్కడేం రాసిందంటే, ఫోటో అప్లోడ్ చేయడానికి సైజ్ ఎంత అంటే ఓన్లీ 50K మాత్రమే. అయితే నా ఫోటో ఒరిజినల్ సైజ్ ఎంత అంటే దాదాపు 2 MB దాకా ఉంది. అందుకే ఆ ఫోటోని కంప్రెస్ చేసి 50 KB మారుద్దామని ప్లేస్టోర్లో ఏదైనా ఫోటో కంప్రెసర్ యాప్ దొరుకుతుందని సెర్చ్ చేస్తున్నా. ఫోటో కంప్రెస్ చేయడానికి కూడా నువ్వు యాప్ యూజ్ చేస్తావా? ఎటువంటి ఫోటో అయినా సరే 1 MB, 2 MB, 3 MB దాకా ఉన్న ఫోటో సైజును కూడా ఎటువంటి యాప్ డౌన్లోడ్ చేయకుండా ఒక చిన్న ట్రిక్తో మనం 30 KB, 40 KB, 50 KB వరకు కూడా తగ్గించుకోవచ్చు. అవునా? ఏ యాప్ డౌన్లోడ్ చేయకుండా ఫోటోని కంప్రెస్ చేయొచ్చా? నాకు అసలు తెలీదే. ఆ ట్రిక్ ఏంటో చెప్పు బ్రో. వెయిట్, ఆ ట్రిక్ ఏంటో నీకు చెప్తాను, వీడియో చూస్తున్న వీళ్ళకి కూడా చెప్తాను. హాయ్, నమస్తే, నా పేరు అవినాష్, మీరు చూస్తున్నారు అవి టెక్ అండ్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెయిట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్ని ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే దాదాపు 2-3 MB వరకు ఉన్న ఫోటో సైజుని మనం ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేయకుండా 20, 30, 40 KBPSలకి ఏ విధంగా కంప్రెస్ చేయాలో ఈరోజు చూద్దాం. ముందుగా మీరు ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ ఫోటో సైజు ఎంతగా కంప్రెస్ అవుతుందో మీరు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఫోటో గ్యాలరీలో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ఫోటో సైజ్ ఎంతో మనం చూడాలి. ఇప్పుడు ఆప్షన్స్లో ఆ ఫోటో యొక్క సైజ్ ఎంత ఉందో చూడాలి. ప్రజెంట్ ఇప్పుడు ఉన్న దానికి ఉన్న సైజ్ ఏంటంటే 1.42 MB ఉంది. ఇప్పుడు ఈ ఫోటోని మనం కంప్రెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే వాట్సాప్ని ఓపెన్ చేయండి. వాట్సాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా సరే సెండ్ చేయండి. అంటే మీరు ఏ ఫోటోనైతే కంప్రెస్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. అంటే మీ ఫ్రెండ్కి చెప్పండి, సెండ్ చేస్తాను, ఆ ఫోటోని మళ్ళీ నాకు సెండ్ చేయాలి. సో మీరు తీసుకున్న ఆ ఫోటోని అతనికి సెండ్ చేయండి. ఫోటోని మీ ఫ్రెండ్కి షేర్ చేసిన తర్వాత అతను మళ్ళీ మీకు షేర్ చేసిన తర్వాత దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది డౌన్లోడ్ అయిన తర్వాత మీ ఫైల్స్లోకి వెళ్ళి, అంటే వాట్సాప్ ఫొటోస్ అనేవి డౌన్లోడ్ అవుతాయి కదా, అక్కడికి వెళ్ళి చూడండి. ఈ ఫోటో యొక్క సైజు దాదాపు తగ్గిపోయింటుంది. దాదాపు 1.45 MB నుంచి ఇప్పుడు మీకు 25 KB తగ్గిపోయింది. సో ఇదే ఆ ట్రిక్. ఎటువంటి యాప్స్ యూజ్ చేయకుండా ఒక ఫోటోని కంప్రెస్ చేయడం అంటే వాట్సాప్ ద్వారానే అవుతుంది. సో ఈ ట్రిక్ మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ఈ ట్రిక్ యూజ్ చేసే ముందు మీరు మొదటగా చేయాల్సిన పని ఏంటంటే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళి, ఆ తర్వాత ఇక్కడ స్టోరేజ్ అండ్ డేటా ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి, కింద ఫోటో అప్లోడ్ క్వాలిటీ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేసి, డేటా సేవర్లో ప్రెస్ చేసి ఓకే ప్రెస్ చేయండి. దాని తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫోటోని అప్లోడ్ చేసి తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఫోటో సైజ్ డిక్రీస్ అవ్వడాన్ని చూడొచ్చు.